సబ్ ప్లాన్లు భారీగా పెంచాం. ఈరోజు ఎస్టీలకు 32,813 కోట్లు, ఎస్టీలకు 8,950 కోట్లు, బీసీలకు 28,805 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంకొక పక్కన ఈ సబ్ ప్లాన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఈ సంవత్సరం అయితే మళ్లీ ఎస్సీ సబ్ ప్లాన్కి 28%, ఎస్టీ సబ్ ప్లాన్ 29%, బీసీ సబ్ ప్లాన్ 33% పెంచి, ఏదైతే బీసీలకు నేను ఒకటి హామీ ఇచ్చాను, తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి వెన్నెముక బీసీలు ఇంతవరకు ఓట్లేశారు, గెలిపించారు. ఒకప్పుడు మేము అధికారం లేనప్పుడు వాళ్ళని అడగదొక్కాలని చూశారు, కానీ ఎప్పుడు కూడా పార్టీకి అండగా నిలబడ్డారు, ఆశీర్వదించారు. అందుకే వారి రుణం తెచ్చుకోవడానికి 33% ఈసారి బడ్జెట్లో సబ్ ప్లాన్లో బీసీలకు పెంచామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క దిశ అందరూ అడిగారు, జైహో బీసీ పెట్టాం, అందరు అభిప్రాయాలు తీసుకున్నాం, చర్చలు చేశాం, అదే మారిగా సంఘ నాయకులతో మాట్లాడాం. అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు అడిగింది, మీరు చూస్తే మాకు కార్పొరేషన్లు ఇవ్వండి, ఎక్కువ శ్రద్ధ పెడతారంటే కొత్తగా 11 కార్పొరేషన్లు ఇచ్చాం, ఇంకో పక్క 8 బీసీ ఫెడరేషన్లు ఉంటే అవి కూడా కార్పొరేషన్లు చేసి దగ్గర దగ్గర 20 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దేశంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమంతో ముందుకు పోయిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు, ఇన్ని కార్పొరేషన్లు ఎక్కడా పెట్టలేదు. దీనివల్ల ఫోకస్ పెరుగుతుంది. 5 ఏళ్లలో ఫెడరేషన్ కార్పొరేషన్ ద్వారా 4,823 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కార్పొరేషన్లో లైవ్ స్టాక్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఆవులు కొనిచ్చాం, గేదెలు కొనిచ్చాం. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజులు మార్కెట్ యార్డ్లో పెట్టి టెస్ట్ చేసిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్కి సరిపోతాయా, ఈళ్ళు ఏమైనా తగ్గుతుందా, ఇవన్నీ కూడా అక్కడ ఎవరైతే ఈ ఆవులు మెప్పుకోవడానికి సిద్ధపడతారో వాళ్ళ సమక్షంలో పెట్టి వాళ్ళు కూడా నమ్మిన తర్వాతనే వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ ప్రభుత్వం ఏదో లాంచ్ చేసి వదిలిపెట్టడం కాదు, ఒక నిజంగానే ప్రతి ఒక్కరికి లాభం జరగాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. ఈరోజు దేశ కాపుల విషయాలు మీరు చూశారు, ఒక పక్క బీసీలకి 150 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇచ్చాను, వాళ్ళ హక్కులు కాపాడుతున్నాం. అది ఇంకా డీటెయిల్గా రేపు కూడా వెల్ఫేర్ వస్తుంది మాట్లాడుకుందాం. అగ్రవర్ణాలకు న్యాయం చేశాం అధ్యక్షం. ఈరోజు మీరు చూస్తే 4 సంవత్సరాల్లో కాపులకు కూడా రిజర్వేషన్లు పెట్టి 4,000 కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయించాం. ఈరోజు బిల్లో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇస్తున్నాయి, అందులో కాపులకు 5% ఒక చరిత్ర దిశ. ఎంతోమంది ఎన్నో విధాలు చేశారు, కాపుల్లో కూడా బాధ ఉంది. ఒకప్పుడు మేము బీసీలో ఉన్నాం, తర్వాత వచ్చిన పాలకుల యొక్క చిన్న చూపు వల్ల మేము ఓసీలకు వచ్చాం అని చాలా బాధపడే పరిస్థితి ఉంది. ఈరోజు దిశ వాళ్ళ ఆశల్ని నిజం చేసిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2004లో పెట్టారు, 2009లో మాట్లాడారు, మాటలకే పరిమితం చేశారు. నేను ఒకటే ఆలోచించాను, నేను ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకున్నాను, చెప్పిన దానికంటే ఎక్కువ చేశాను తప్ప ఎక్కడా తక్కువ చేయలేదని మరొక్కసారి మీ ద్వారా రాష్ట్రపతి